వర్మగారి శివాకి వద్దాము. అందరి డైరెక్టర్లతో పోలిస్తే వర్మగారిది కొంచెం సినిమా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది మనకంతా. అందులో కెమెరా పనితనం అనేది స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆయన మొదటగా ఆయనతో మీరు ఫస్ట్ సినిమాకి మీరు అప్పుడు వర్క్ చేసినప్పుడు మీకు ఆయన ఎలా చెప్పారు, నాకు ఇలా కావాలి అని ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ సినిమా ఆయనకి అప్పుడే? అతను డైరెక్టర్గా కాకముందు నుంచి తనతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. అతను ఇక్కడ వీడియో లైబ్రరీ ఓనర్గా ఉండేవాడు. అప్పుడు వీడియో తీసుకుంటా ఉండేవాడిని నేను. అట్లాగా అతనితో అతను నా దగ్గరికి రెగ్యులర్గా వస్తూ నేను ఏ షూటింగ్లు చేస్తున్నా అది ఫాలో అవుతా, ఇద్దరం కలిసి తను చెప్పిన సినిమాలు అవి చూస్తూ ఉండేవాళ్ళు. సో తనకంటూ ఒక ప్యాషన్ ఉందని తెలిసింది నాకు ఫిలిమ్స్లో. తర్వాత ఈ కథ నెరేట్ చేసినప్పుడు ఒక 10 times నెరేట్ చేసి ఉంటాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఒక కాటేజ్ ఉండేది, ఆ సినిమా అయిపోయేంతవరకు మేము ఇద్దరం అదే కాటేజీలో ఉన్నాము అంటిల్ ద ఫిలిం కంప్లీషన్. సో రేపు జరిగే సీక్వెన్స్ సీన్ గురించి కానీ అది కానీ ఎప్పుడూ డిస్కస్ చేస్తూనే ఉండేవాడు. అందుకనే అంత కొత్త డైరెక్టర్ సినిమా కూడా 42 రోజుల్లో ఫినిష్ చేయగలిగా ఉంటాం. అండ్ తను ప్రతి సీన్ను విజువల్గాను ఒక సౌండ్ పరంగాను చెప్పే ఎక్స్ప్లెయిన్ చేసే విధానము ఇన్స్పైర్ చేస్తాడండి. ఒక టెక్నీషియన్ని తనకి టెక్నాలజీ ఆ రోజుకి తనకి తెలియకపోయినా ఇప్పుడు మనకంటే ఎక్కువ తెలుసు తనకి, అలాగా గొప్పగా ఇన్స్పైర్ చేసేవాడు. సో అందుకని నేను అది అచీవ్ చేయగలిగాను. ఆయనకి ఏది కావాలో, మీరు ఇందాక చెప్పినట్టుగా డైరెక్టర్కి ఏది కావాలో అది ఇవ్వగలిగారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వర్మ సినిమా అనేది మార్క్ మనకు తెలిసిపోతుంది బికాజ్ అతనికి విజువల్గా ఎంత సెన్స్ ఉందో సౌండ్ మీద కూడా అంత పట్టుంది. అట్లాగే అందరు డైరెక్టర్లకి అంత అన్ని క్రాఫ్ట్స్ మీద అంత నాలెడ్జ్ ఉండదండి. ఇప్పుడు వర్మగారి టాపిక్ వచ్చింది సార్, అంటే వర్మగారు నిజంగా ఒక మేధావి. ఆయన తనని తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారో ఎందుకు చేసుకుంటారో తెలియదు, కానీ అన్ని రంగాల్లోనూ సునిశ్చితమైన జ్ఞానం కలిగిన వ్యక్తి. అండ్ వర్మగారి సినిమా అంటే తెలుగు సినిమా పరిశ్రమ గర్వంగా చెప్పుకునే డైరెక్టర్ వర్మ అనే పేరే ఉండేది. అమితాబ్ లాంటి వారికి కూడా సక్సెస్ ఇచ్చిన వ్యక్తి. అలాంటి వర్మని మీరు మొదటి మెట్టెక్కుతున్నప్పుడు చూశారు, ఇప్పుడు వర్మగారిని చూస్తున్నారు, అంత గొప్ప డైరెక్టర్, ఇప్పుడు వివాదం అంటే వర్మగారి పేరు వచ్చే పరిస్థితికి వచ్చారు. మీకు ఆయన ప్రయాణం అంతా తెలుసు కదా, ఆయన ఎక్కడ కొంచెం దారి తప్పారు అనుకుంటున్నారు? ఒక్కొక్కసారి బాధపడతాను, ఒక్కోసారి ఎవరు ఎంచుకున్న ఇది వాళ్ళు మనం ఏం, తను ఎంచుకున్న విధానం నాకు పర్సనల్గా నచ్చకపోవచ్చు. మేబీ అతను ఇదిలో అతను రైట్ ఏమో అని ఎవరి మాట వినరా సార్? ఆయన ఎవరైనా సజెస్ట్ చేసినా కూడా అట్లాంటి మనిషి కాదండి, ఒకళ్ళు ఇది వినే మనిషి కాదు. అతని మాట మనం వినాలంతే. యూత్ ఆయన వర్మ మాన్యువల్లో ఉన్నారు, మొత్తం మందిని ఆయన వశీకరణ చేసేస్తున్నారు ఆయన మాటలతో. అండ్ వర్మ గారితో పనిచేస్తున్నప్పుడు చాలా బయట వేరే మాటలు వినిపిస్తాయి, వ్యక్తిగతంగా ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి? అతను నరనరాల్లోనూ సినిమానే అండి, అది తప్పితే ఇంకోటి ఉండదు. అందుకని నేను ఎక్కువ గౌరవిస్తాను అతన్ని. బట్ ఇప్పుడున్న వర్మ గారు సంగతి నాకు తెలియదు కానీ అప్పటి శివ క్షణక్షణం వర్మ గారు. వర్మ ఒకటే జీవితంలో ఒక జన్మలో 2 జీవితాలు అనుభవిస్తున్నారు ఆయన. ఫస్ట్ హాఫ్ అంతా ఒక జీవితం, సెకండ్ హాఫ్ అంతా ఒక జీవితం అనుభవిస్తున్నారు ఆయన. ఆడియన్స్ కూడా అదే టేస్ట్ చూపిస్తున్నారు, ఒక జన్మలో 2 జీవితాలు ఎలా గడపాలి అనేది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.